పువ్వులను పూజించే గొప్ప పండగ బతుకమ్మ పండగ అని ఎమ్మెల్యే నడిపల్లి దివాకరరావు అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఇస్తున్న చీరలను ఎమ్మెల్యే నడిపల్లి దివాకరరావు ఆడపడుచులకు పంపిణీ చేశారు. మండలంలోని రెబ్బనపల్లి, ముత్యంపేట, కొర్విచెల్మ, నెల్కి వెంకటపూర్, దండపల్లి, మేదర్పేట, మామిడిపల్లి, తాళ్లపేట, గుడిరేవు గ్రామాలలోని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన పండుగ, మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని వెరిగెత్తే, ఆడపడుచుల ఔన్నత్యాన్ని చాటి చెప్పే ప్రకృతి దేవత మన బతుకమ్మ అని తెలంగాణ ప్రభుత్వం దాదాపు 350 కోట్ల రూపాయల ఖర్చుతో కోటి మంది ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మోటపల్గుల గురువయ్య, సహకార సంఘం చైర్మన్ లింగన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేణి శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు నరేష్, సంతోష్, లింగారెడ్డి, పరమేష్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా 1,15,00,000 మందికి ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఉద్దేశం వల్ల ఏంటిదంటే, ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడారు వినండి. కేసీఆర్ గారు ఉద్యమంలో తిరిగినప్పుడు 2001 ఈ ఆటికి 21 సంవత్సరం దాటింది. అప్పుడు తిరిగినప్పుడు పుట్టిన వాళ్ళకి అందరూ పెళ్లి లేనాయి, వాళ్ళు కూడా చెల్లిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఉద్యమం అప్పుడు పుట్టలేదు, పుట్టిన తర్వాత పెళ్లి లేని పిల్లలేండు, వాళ్ళకి చీరలు ఇచ్చే కార్యక్రమం ఆనాడు 20-21 సంవత్సరాల క్రితం. ఎందరో పేదలు పాపం దసరా నాడు కొత్త చీర కట్టుకోలేదు, ఎన్ని 20 ఏళ్ళ కింద. అప్పుడు ఏమనిపించింది, దసరా సందర్భంలో ప్రభుత్వం వస్తే ఆయన ఆలోచన బయట చెప్పలేదు, ఆయన ఆలోచన అందరికీ చీరలు ఇస్తే దసరా నాడు కొత్త చీరలు కట్టుకుని ఆలోచనతోటి చీరల కార్యక్రమం పెట్టారు. ఇదొకటి. రెండో ఉద్దేశం వల్ల ఈ చీరలు నేసే వాళ్ళు పని లేక సిరిసిల్ల ప్రాంతంలో 34 మంది ఆత్మహత్య చేస్తున్నారు, చనిపోయారు చీరలు నేసేవారు. ఒక దిక్కేమో వాళ్లకు నేసే వాళ్ళకి అవకాశం కల్పించారు. 1,15,00,000 మందికి ఈ చీరలు ఇస్తున్నారు. ఇద్దరికి మేలు చేసినట్టే కదా, ఇద్దరికి మేలు చేసినట్టే. పిల్లల పెన్షన్ మీరు దండపల్లి గ్రామానికి ఇస్తున్నాం, అర్థం చేసుకోండి. ఎవరిస్తున్నారు ఈ ఆలోచన? ఎవరికి వచ్చింది? కేసీఆర్ గారికి. 200-500 సబ్సిడీ చెప్పారు, 2,000-3,000 అర్థం చేసుకో. మొత్తం ఊరంతా ఏదన్నా ఓ 5-10 మంది తప్పితే తప్పవచ్చు, ఏదైనా కారణంగా రాజుట్లో తల్లి పోతూ అన్నీ పోతూ ఇక్కడ కడతారు, ఏదైనా తప్పితే 5-10 మంది తప్పవచ్చు, అది కూడా వెనక ముందు ఇచ్చే కార్యక్రమం చేస్తాం, అర్థం చేసుకోండి. దాదాపు 450 మంది పైబడి 500 మందికి పెన్షన్లు ఇస్తుందంటే, నెల 1వ తారీఖున ఇంతమందిలో ఏదో 20 మందికి భూములు జాగాలు ఉంటుండొచ్చు, మిగతా అందరూ అంటే ఏదో కొడుకులు బిడ్డలు కొంతమంది పెడతాను కావచ్చు, దాదాపు ఇచ్చేదానిలో 80-90% 1వ తారీఖు